ఇవాళ నేను చికెన్ టిక్కాను చేసుకున్నాను ఎయిర్ ఫైర్లో అది ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను దీనికి ముందుగా హాఫ్ కిలో చికెన్ని క్లీన్ చేసుకుని పెట్టుకోవాలి దీంట్లో ఒకటిన్నర టేబుల్ స్పూన్ చికెన్ టిక్కా మసాలా అలాగే ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి అలాగే ఒకటి నిమ్మకాయ ఒకటిన్నర టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చిటికెడు పసుపు రుచికి సరిపడిన తుప్పు ఒకటిన్నర టేబుల్ స్పూన్ కారం అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా తీసుకోవాలి వీటిని అన్నిటినీ ఇప్పుడు మనం చికెన్లో వేసుకోవాలి ఇళ్లతో పాటు ఒక స్పూన్ ఆయిల్ కూడా చికెన్లో వేసుకుని ఈ మసాలాలన్నీ పట్టేటట్టు బాగా కలుపుకొని పెట్టుకోవాలి మసాలాలన్నీ బాగా కలిపేసి మూత పెట్టుకుని ఒక అరగంట సేపు మ్యారినేట్ చేసుకోవాలి ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు లేకపోతే బయట నార్మల్గా ఉంచేయచ్చు ఇప్పుడు మనం ఎయిర్ ఫైర్ని ఓపెన్ చేద్దాము బాస్కెట్ తీసుకుని ఇప్పుడు మా బాస్కెట్ లోపల ఉన్న మెస్ పైన మనం ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్న టిక్కాన్ని ఇప్పుడు మనం ప్లేస్ చేయాలి దానికి ముందుగా ఇప్పుడు మనం ఆ మెస్ పైన ఆయిల్ని గ్రీస్ చేయాలి మనం అప్లై చేయాలి ఆయిల్ అనేది ఆ బ్రష్తో బ్రష్తో ఆయిల్ అప్లై చేసిన తర్వాత అప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న చికెన్ టిక్కాని దీనిపైన పెట్టుకోవాలి ఇది వచ్చేసి ఫస్ట్ టైం కదా అందుకు నేను తక్కువ పెడుతున్నాను ఒక సిక్స్ పీసెస్ వరకు పెట్టాను నేను ఇవి వచ్చేసి స్మాల్ సైజ్ కదా పెట్టిన తర్వాత పీసెస్ మీద కూడా ఆయిల్ని అప్లై చేయాలి బ్రష్ తోటి ఇప్పుడు మనం దీన్ని ఎయిర్ ఫైర్లో పెట్టేసుకోవాలి పెట్టేసుకున్న తర్వాత పవర్ అనేది ఆన్ చేయాలి ఆన్ చేసిన తర్వాత మోడ్ బటన్ నొక్కాలి మనం టిక్కా ప్రిపేర్ చేస్తాం కాబట్టి టిక్కా దాంట్లో అక్కడికి వచ్చేంత వరకు మోడ్ని నొక్కాలి అది టూ హండ్రెడ్ డిగ్రీస్ టెన్ మినిట్స్ వచ్చింది అనమాట టైం అనేది ఇప్పుడు ఆన్ బటన్ నొక్కాను రెడ్ లైట్ వెలిగింది అలాగే మనం టిక్కా సింబల్ కూడా చూపిస్తుంది మనం ఏదైతే పెట్టామో ఆ సింబల్ చూపిస్తుంది ఇప్పుడు ఇంకా వన్ మినిట్ ఉంది ఇప్పుడు ఆఫ్ అయిపోయింది ఇప్పుడు స్విచ్ ఆఫ్ చేసిన బాస్కెట్ని అన్నమాట స్విచ్ ఆఫ్ చేసి మాత్రమే బాస్కెట్ని తీయండి ఇప్పుడు మనం ఎలా ప్రిపేర్ అయిందో చూద్దాము చికెన్ అనేది చాలా బాగా కుక్ అయింది ఇంకా కుక్ అవ్వాలి అనుకుంటే ఇంకా ముక్కలని బ్యాక్ సైడ్ తిప్పి ఇంకో ఫైవ్ మినిట్స్ పెట్టుకోవచ్చు బేకింగ్కి పీసెస్ అనేవి చాలా బాగా కుక్ అయినాయి ఇప్పుడు చూపిస్తాను ఆ పీసెస్ ఎలా కుక్ అయినాయో చాలా సాఫ్ట్గా పైన ఏమో క్రిస్పీగా అలాగే లోపల జ్యూసీగా కూడా ఉన్నది చాలా బాగుంది పీజా టేస్ట్ కూడా చాలా బాగుంది ఎక్కువ ఆయిల్ లేకుండా చాలా బాగుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు వీటిని మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాము చికెన్ అనేది అరగంట సేప్ మ్యాగ్నెట్ కోట్ చేసాం కదా మసాలా ముక్కకు బాగా పట్టింది చాలా తక్కువ టైంలో చికెన్ టిక్కా అనేది రెడీ అయిపోయింది మనకి